హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి నిన్నటి రోజు కూడా హైకోర్టులో వాదనలు అయితే జరిగాయండి ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాము హైకోర్టు ధర్మాసనమే ఏం చెప్పింది అనే డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి హోలీ పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్ తీసుకురావడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ని కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే అందించడం జరుగుతోంది ఇందులో చాప్టర్ వారి టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసినట్లయితే తర్వాత పేజ్లో క్రింద వైపున బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు ఇక్కడ టువెల్ హండ్రెడ్ ప్లస్ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారిగా కంటెంట్ వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చుగా ఈరోజు పలు పత్రికల్లో నిన్నటి రోజు హైకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించి హైకోర్టు హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి విషయాలకు సంబంధించి పత్రికాముఖంగా అప్డేట్స్ అయితే వచ్చాయండి వాస్తవానికి అయితే నేను డైలీ మార్నింగ్ టైంలోనే అప్డేట్స్ అయితే చెప్తాను పేపర్ అప్డేట్స్ అన్ని కూడా కానీ జ్వరం కారణంగా ఈరోజు మార్నింగ్ వీడియో చేయలేకపోయాను అంటే ఇప్పుడైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక జవాబుల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తున్నారు పోలీస్ నియామక బోర్డును ప్రశ్నించిన హైకోర్టు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందండి పూర్తి వివరాలు చూసుకుంటే ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్నలకు సరైన జవాబు నిర్ణయించే విషయంలో వివాదం తలెత్తినప్పుడు దానిని పరిష్కరించేందుకు అనుసరిస్తున్న విధానం ఏమిటి మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది విచారణను ఈ నెల తొమ్మిదికి వాయిదా వేసింది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ విచారణ అనేది మళ్ళీ తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడం జరిగి వాయిదా వేయడం జరిగింది హైకోర్టు ధర్మాసనం అలాగే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాజపరీక్ష ప్రశ్నపత్రంలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదని దాంతో తాము దేహదారుఢ్య పరీక్షకు అనర్హులమయ్యామని పేర్కొంటూ ఎనభై మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున న్యాయవాది పివిజి ఉమేష్ చంద్ర ప్రభుత్వం పోలీస్ నియామక బోర్డు తరపున కిషోర్ కుమార్ వాదనలు వినిపించారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందండి కానీ నెక్స్ట్ మరొక పత్రికలో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే సాక్షి దినపత్రికలో సమస్య పరిష్కారా సమస్య పరిష్కారానికి ఏం విధానం అనుసరిస్తున్నారో చెప్పండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందండి పూర్తి వివరాలను చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు తప్పు అయినప్పుడు ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు సాధారణంగా ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారు అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఏమిటి తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇందాక ఏదైతే మనం పేపర్లో చూసుకున్నామో అదే సమాచారం కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట మొత్తం ఎనిమిది ప్రశ్నలకు సరైన జవాబులను నిర్ణయించలేదనేసి దాదాపు ఎనభై మంది అభ్యర్థులు హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించడం జరిగిందనమాట దీనికి సంబంధించి తొమ్మిదవ తారీఖున హైకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు చెప్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి తగిన పోలీస్ నియామక బోర్డుని ఈ విధంగా అడగడం జరిగిందనమాట సమస్య పరిష్కారానికి ఏం విధానం అనుసరిస్తున్నారు అంటే ఏవైనా ప్రశ్నలుకి కరెక్ట్ ఆన్సర్స్ లేనప్పుడు మీరు ఎటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారు అనే దానికి సంబంధించి హైకోర్టు దగ్గర అవన్నీ పెట్టండి అనే పద్ధతిలో హైకోర్టు ధర్మాసనం అయితే తెలిపింది అనమాట ఇది ఈ ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి